రెండు ఆదికాండం 25వ వచనంలో చివరిగా యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును ఎవరి రూకలు ఆ గోనెలలో వాళ్ళు కొనుటకు తెచ్చిన రూకలు డబ్బులు మళ్ళా అదే గోనెలో ఎవరి గోనెల్లో వారి గోనెల్లో వాళ్ళు డబ్బు వేయించి వారి గోనెలలో తిరిగి ఉంచుటకు ప్రయాణం కొరకు భోజన పదార్థములు వారికి ఇచ్చుటకు ఆజ్ఞ ఇచ్చినట్టుగా యోసేపు అతడు వారి ఎడల ఇట్లు జరిగించాడు. వాళ్ళ రక్తంలో పంచుకొని పుట్టాడు కనుక యాకోబుకి ప్రియుడైన కుమారుడు యోసేపు కనుక వాడు ఎలాంటి వాళ్ళైనా పశ్చాత్తాపం పొందిన విషయాన్ని అతడు తెలుసుకొని ప్రక్కకెళ్ళి ఏడ్చి నాన్నలు నా తమ్ముడు అమ్మ నాన్నలు ఎలా ఉన్నారో ఈ కష్టకాలంలో అని ఉచితంగానే వాళ్ళకి ఈ ఆహార పదార్థాలు ఇచ్చినట్టుగా వాళ్ళ చరిత్రలోనే ఒక నిజాన్ని బయటపెట్టారు. ప్రేమలో అందరం దేవుని పిల్లలు అనుకుంటే లోకంలో ఉన్న వాళ్ళందరికీ దేవుడు మనకిచ్చినది దేవుని కొరకు బ్రతికే వారి కొరకు పంచాలి. ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఏ విధంగా ఒక్కటిగా ఉన్నారో అందరికంటే లాస్ట్ బట్ వన్ యోసేపు, కానీ అతని ప్రేమ అపారమైనదిగా మనం ఆ ఫ్యామిలీలో కనబడుతుంది. ఇరవై ఆరు వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడ నుండి వెళ్ళిపోయి అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోని విప్పినప్పుడు అతని రూకలు కనబడెను. అతని డబ్బులు అతని బ్యాగులో ఉన్నట్టు చూశాడు. అది అతని గోని మూతిలో ఉండెను. అప్పుడతడు నా రూకలు తిరిగి ఇచ్చి వేసినారు. ఇదిగో ఇవి నా గోనిలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పాడు. అంతటవారు గుండె చెదిరిపోయిన వారే జడిసి ఇదేమిటి, దేవుడు మనకిట్లు చేసినని ఒకడితో ఒకడు చెప్పుకొనిరి. వారు కనాన దేశమందున్న తమ తండ్రి అయిన యాకోబునందుకు వచ్చి తనకు సంభవించినది యావత్తును అతనికి తెలియచేసిరి. ఇట్లనగా ఈ విధంగా అంటే ఆ దేశమునకు ప్రభువైన వాడు మాతో కఠినముగా మాట్లాడి మేము ఆ దేశమును వేగు చూడవచ్చిన వారమని అనుకుని అప్పుడు మేము యథార్థవంతులము వేగుల వారము కాము పన్నెండు మంది సహోదరులము ఒకే తండ్రి కుమారులము ఒకడు లేడు మా తమ్ముడు నేడు కనాన దేశమందు మా తండ్రి యొద్ద ఉన్నాడని అతనితో చెప్పితిమి. అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మను చూచి మీరు యథార్థవంతులని దీనివల్ల నేను తెలుసుకుందును. మీ సహోదరుల్లో ఒకరిని నా యొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరునట్లు ధాన్యము తీసుకుని పోయి నా యొద్దకు ఆ చిన్నవాణ్ణి తోడుకొని రండి. అప్పుడు మీరు యథార్థవంతులే కాని వేగులవారు కారని నేను తెలుసుకొని మీ సహోదరుని మీకు అప్పగించేదను. అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారం చేసుకొని వచ్చునని చెప్పినన్నది.
తన తల్లిని చూడాలని, తన తండ్రిని చూడాలని, ఎప్పుడో చిన్ననాడు చూసినటువంటి తన తమ్ముణ్ణి, తల్లిదండ్రుల్ని తిరిగి వచ్చిన అన్నల్ని చూసి తన కుటుంబం పట్ల అపారమైన ప్రేమ కలవాడుగా యోసేపు మనస్తత్వం మనకు అర్థమవుతుంది. ఈ కాలంలో ఆస్తుల గురించి, అంతస్తుల గురించి, అధికారాల గురించి చంపుకుంటున్నారు, సొంత రక్త సంబంధులే చంపుకుంటున్నారు. ఈవేళ కొన్ని న్యూస్ వచ్చింది ఎక్కైపాలెంలో, 23 ఏళ్ల కుమారుడు వాడు ఆగడాలను భరించలేక తాగి వచ్చి అల్లరి చేస్తున్నప్పుడు తల్లి వాడి తల మీద రోకర బండతో కొట్టి చంపేసింది. ఇలా తల్లులు చంపిన పిల్లలు, పిల్లలు చంపిన తల్లిదండ్రులు, అన్నలు చంపిన తమ్ముళ్ళు, తమ్ముళ్ళు చంపిన అన్నలు ప్రేమ మమతానురాగాలకు తావులేక దుష్ట సంబంధులుగా సాతాను మాయలో భ్రమలో మునిగిపోయిన సమాజం, ఒకరికి ఒకరికి పంతన లేకుండా అక్రమముగా బ్రతుకుతున్నారు అంటే ఆ కాలానికి ఈ కాలానికి ఎంత తేడా ఉందో మనకు అర్థమవుతుంది. దీనంతటికీ కారణం సమాజంలో ఈ తాత్విక సంబంధమైన జ్ఞానాన్ని, బైబిల్ మహాజ్ఞానాన్ని ప్రపంచానికి సరిగ్గా ప్రకటించిన వారు లేకపోవటమే. బోధన ఏ దేశంలో ఉంటుందో దేవుని భయం, దేవుని నమ్మకం ఏ జనాలలో కనబడుతుందో వాళ్ళను మాత్రమే దేవుడు కాపాడుకుంటాడు అని, అప్పటికి లోకంలో ఎన్నో జనాంగాలు, వంశాలు ఉన్నాయి, ఎన్నో జనరేషన్స్ ఉన్నాయి, అయినా వాళ్ళందరినీ పట్టించుకోకుండా కన్న తండ్రి ఇశ్రాయేలు అనగానే నా కుమారుడు అని అతనికి నామకరణం చేసి అతని సంతానం ఉన్నాయి, ఆయన కాపాడే విధానం, ఆయన మాట ఇచ్చిన, అబ్రహాముకి ఇచ్చిన మాటను బట్టి చెడిపోయిన వారిని విడిచిపెట్టేసి తన కొరకు ఫలించేవారిని, ఇష్మాయిల్ని పట్టించుకోలేదు, వాళ్ళ మీద ప్రేమనేం కుమ్మరించలేదు. ఆయన తన కొరకు పనిచేయమని, తన ఇష్టాన్ని నెరవేర్చమని వాళ్ళతో చెప్పలేదు. వెళ్ళిపోయారు. తనకిష్టం లేని పని అబ్రహాము భార్య మాట విని చేశాడు కనుక దేవుడు వాళ్ళని పక్కన పెట్టాడు. ఆయన పక్కన పెట్టాడంటే ఇంతవరకు ప్రక్కనే ఉన్నారు వాళ్ళు. చివరికి దైవద్రోహం, దేవుడు చెప్పలేని మాయ మాట, జిహాద్ అనే మాటను చెప్పి ప్రపంచాన్ని రక్తశక్తం చేస్తున్నారు ఉగ్రవాదులు. ఇంకా తర్వాత జనరేషన్స్ వాళ్ళు కూడా అలా మారిపోయారు. ఎన్నో దేశాలలో, ఎన్నో జాతులు ప్రజలు ఈరోజు నివసిస్తున్న, ఆ రోజు నివసిస్తున్న అంతమంది జనాలలో యాకోబు కుటుంబాన్ని చూశాడు, యోసేపునే ఎంపిక చేశాడు. ఈరోజు 760 కోట్ల మంది ప్రజల్లో నా పిల్లల్నే చూశాడు, నా పిల్లల్నే కోరుకుంటున్నాడు. ఇది మనం జాగ్రత్తగా వెతకాలి. వెతికితేనే ఇది బయటపడింది. లోకమంతా తల్లడిల్లిపోతుంది, లోకమంతా శవాల గుట్టలుగా కనబడుతున్నాయి. మనలను చల్లగా కాపాడుతున్నాడు తండ్రి. కారణం అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన మాట ఆనాడు. క్రీస్తు ద్వారా, అపోస్తలుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఆరంభమైన సార్వత్రిక సంఘమైన మనల్ని
ఈరోజు ఏకాగ్రతగా చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు మనల్ని. నా పిల్లలు, ఈ కోట్ల మంది, ఈ ప్రపంచ వందల దేశాలలో నా పిల్లలు ఎవరు అని చూస్తే వాళ్ళొక భారతదేశంలోనే కనిపించారు. కనుక ఎప్పుడు అనక ఆయన కనుసన్నల్లో మనం ఉంటాం. మనకు మేలు జరగడానికి ఏవైనా జరుగుతుంది, ఏవైనా జరిపిస్తాడు ఆయన. ఆ నమ్మకం మనలో ఉండాలి. ఎప్పుడూ తండ్రిని అనుమానించకూడదు మనం. అవిశ్వాసం అనేది మన ఆలోచనలోకి రాకూడదు. మనిషికి అర్థం కాని మహాజ్ఞానం రాయబడింది బైబిల్లో. అన్నిటి గురించి, దీని గురించి లేదు అని చెప్పటానికి. ప్రపంచంలో మానవ శాస్త్రాలు పుట్టాయంటే దేవుని పనులను చూసి రాశారు. దేవుడు సృజించిన వస్తువులను బట్టి శాస్త్రాలు రాసుకున్నారు. దేవుడు ఆ వస్తువులను ఎందుకు సృష్టించాడు? దేవుడు ఆకాశ మహాకాశాలను ఎందుకు కలిగించాడు అంటే, భూమి మీద ఉన్న గుత్తాధిపత్యం కలిగిన దేవునికి ఇష్టలమైన మన కోసమైనా మర్చిపోకండి పిల్లలు. మీరు ఎంత పేదవారైనా, లేనివారైనా, ప్రపంచానికి కానివారైనా, త్రోసి వేయబడిన వాళ్ళైనా, మనమంటే దేవునికి అపారమైన ప్రేమ. మీరు చేస్తున్న ఉత్తమ కార్యాలు ప్రపంచం గుర్తించదు, గుర్తించకపోవచ్చు, కానీ మీ కన్న తండ్రి ఎప్పుడు ఆయన కళ్ళు మీపైనే ఉంటాయి. మిమ్మల్ని తిలకిస్తాడు, మీకోసమే ఆలోచిస్తాడు. ఆకలితో అలమటించే ఇశ్రాయేలీలు, యాకోబుకు పేరు మార్చి ఇశ్రాయేలును పెట్టాడు. ఆ కుటుంబ పోషణ కొరకు దేవుని ఆలోచన యోసేపు ద్వారా ఎలా జరిగిస్తున్నాడో ఇప్పుడు చదవబడినటువంటి భాగాలన్నిటిలో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. జీవితాన్ని అర్థం చేసుకోలేని నేటి మనిషి ప్రకృతిని అర్థం చేసుకుంటాడా? చేసుకోడు. ఎన్నెన్నో ఆలోచనలతో ఏవేవో సాధించాలని మనిషి మాయలో పడ్డాడే తప్ప, వాటిని కలిగించిన మహనీయుని తన హృదయంలో హత్తుకోవాలి, భద్రపరచుకోవాలి, దాచుకోవాలి, నమ్ముకోవాలి అని మనం మనిషి మర్చిపోయాడండి. అందుకే దేవుని కోపం మండిపోతుంది ప్రపంచం మీద, మానవాళి మీద. భూమి బెల్స్ కొడుతుందట, భూమి రింగ్ రింగ్ అవుతుందట. భూమధ్య రేఖ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా వార్నింగ్ బెల్స్ కొడుతున్నాయట. భయంకరమైన శబ్దాలు వినబడుతున్నాయి. భూమి అల్లాడిపోతుంది. దేవుని పిల్లలారా, భూమి ఎందుకు పరితపించిపోతుంది? ఒక కమ్మల గుడిసెలో ఎందుకు అల్లాడిపోతుంది? మనుషులు చేసే పాపాలు భరించలేక విశ్వానికి కేంద్రస్థానంలో ఉన్న భూమి, విశ్వానికి ప్రభుత్వం కలిగిన భూమి, భూమి మీద ఉన్న ప్రభుత్వం భూమి భరించలేకపోతుంది. కారణం, ప్రకృతి ప్రలాపిస్తుంది, దానికి మాట లేదు, శక్తి ఉంది. ఆ శక్తితో అది ఏం చేయాలో అది చేస్తుంది. భూమి మీద మనుషుల పాప స్థితిని భరించలేక, మోయలేక, తట్టుకోలేక బెల్స్ కొడుతుంది. బెల్స్ ఎలా వినబడుతున్నాయట భూమండలానికి? గంట మోగిస్తున్న వాతావరణం మనకు వినబడటం లేదంతే. హనులులు ఏదైనా గంట మోగిస్తున్న వాతావరణం మనకు వినబడుట లేదంటే, హోనోలులు భూ వాతావరణం భారీ గంట మోగినట్లు శబ్దం చేస్తోందట. ఈ శబ్దం భూమి మొత్తం వినబడుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మేరకు హవాయి యూనివర్సిటీ
క్యోటో యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు వెల్లడించారు. భూమిపై ఉన్న మొత్తం వాతావరణం భారీ శబ్దం చేస్తుందని, కానీ ఆ శబ్దం తీవ్రత అత్యంత ఎక్కువగా ఉండటం వలన జీవరాశికి వినబడటం లేదని చెప్పారు. దాదాపు 2 శతాబ్దాలుగా దీనికి సంబంధించి అనేక థియరీలు వెలుగులోకి వచ్చాయని, అయితే వాటిపై తాము మరింత పరిశోధనలు చేసి ఈ విషయాన్ని కనుగొన్నట్లు వెల్లడించారు. ఈ శబ్దం వాతావరణ ఒత్తిడి రూపంలో భారీ తరంగాలుగా భూమధ్యరేఖ మీదుగా ప్రయాణిస్తుందని తెలిపారు. ఈ తరంగాల్లో కొన్ని తూర్పు నుంచి పడమరకు ప్రయాణిస్తుండగా మరికొన్ని పడమర నుండి తూర్పుకు ప్రయాణిస్తున్నాయి. దీనికోసం దాదాపు 38 ఏళ్లగా వాతావరణంలో సంభవిస్తున్న అనేక మార్పులకు పరిగణనలోకి తీసుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఏటి వాంగి వాయిస్తుంది, ఎందుకు వాగుతుందో ఈ శాస్త్రవేత్తలైన మాయకులకు తెలియదు. గంట మోగిస్తున్న వాతావరణం మన్నటకు వినబడటం లేదంటే వినబడితే చస్తావు. శబ్దం వినబడితే చస్తావు. నీవున్న భూమి శబ్దం వినబడితే చచ్చే నీవు గ్రహాల శబ్దాలు వినబడితే భరించగలవా? సూర్యుని శబ్దం వింటే భరించగలవా? నక్షత్రాల శబ్దాలు వింటే భరించగలవా? చచ్చిపోతావు. యుద్ధం జరిగేటప్పుడు సైనికుల దగ్గర బాంబు పేలగానే ఎక్కడైతే పడుతుందో అక్కడున్న సైనికులకి చెవులు వినబడవు చాలాసేపు. ఆ శబ్దాన్ని తట్టుకోలేదు ఈ మానవ దేహం. ప్రకృతిలో ఉన్న శక్తులు, ప్రకృతిలో ఉన్న నక్షత్ర రాశులు, ప్రకృతిలో ఉన్న డార్క్ మ్యాటర్, భయంకరమైన శబ్దాలు, ఈలలు. ఒక ట్రైన్ వెళుతుంటే ఎంత శబ్దం, ఒక విమానం వెళుతుంటే ఎంత శబ్దం, ఒక బస్సు వెళుతుంటే ఎంత శబ్దం, రణగొణ ధ్వనులు. ప్రకృతిలోని ప్రతి వస్తువు, ప్రతి మన కోసం పుట్టిన ప్రతిది, ఎందుకు ఈ గొడవ? మనుష్యులు చేసిన పాపాలు. యెషయాగ్రంథం 24వ అధ్యాయము 20వ వచనం. యెషయాగ్రంథం 24వ అధ్యాయం 20వ వచనం. భూమి మత్తునివలే కేవలము తూలుచున్నది, పాకవలే ఇటు అటు ఊగుచున్నది. దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది. ఏ నరజాతిని మోస్తుందో తన మీద, అది తన అపరాధమై భారమైపోయింది. వరేవాడు భూమికి బరువు అయిపోయాడు, అందుకే పోయాడు అంటారు పెద్దలు. వాడు భూమికి బరువురా? ఒక చెడ్డవాడిని మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులు ఏమంటారో తెలుస్తాం పిల్లలు, రే మీరు భూమికి బరువురా? మీరు భూమి గురించి రాయబడిందా? అవునండి, బెల్స్ కొడుతుంది, వార్నింగ్ బెల్స్ కొడుతుంది. ఎల్జీ పాలిమర్స్ విశాఖపట్నం, సైరన్ ఊదాలి ప్రమాదం జరిగే ముందు ఏ ఫ్యాక్టరీకైనా, ఏ ఇండస్ట్రీకైనా ప్రజల మధ్య ఉన్న, ప్రజల నడుమ ఉన్న ఫ్యాక్టరీలు, ఏ ప్రమాదం ఆ ఫ్యాక్టరీలో, ఆ ఇండస్ట్రీలో జరిగితే సైరన్ ఊదాలి. రైలు ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే విశాఖపట్నంలో ఉన్నటువంటి సైరన్ మోగుతుంది. రైల్వే స్టాఫ్ ఆ సైరన్ మోగగానే వాళ్ళకి ఫోన్లు వస్తాయి, ఫోన్లు రాగానే వాళ్ళు వెళ్ళిపోవాలి. ఎక్కడో ప్రమాదం జరిగింది అని అర్థం.
సైరన్ మోగుతుందంటే ప్రమాదం జరుగుతుందని హైకోర్టు తీర్పు. ఎల్జేపల్లి మనిషి మీద ఆఫీసర్స్ అందరినీ కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి లోన పడేశారు. సైరన్ ఎందుకు మోగించలేదు? ఇంత ప్రమాదకరమైన గ్యాస్ లీక్ అయ్యి ప్రాణాలు పోతుంటే, జీవరాశులు చచ్చిపోతుంటే, ఊరు నడుమున్న ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే ప్రమాదకరమైన ప్రాణాంతకమైన భోపాల్ గ్యాస్ లాంటి గ్యాస్ రిలీజ్ అయినప్పుడు సైరన్ ఎందుకు అవ్వలేదు? ప్రజల మత్తు నుంచి లేపడానికి అర్ధరాత్రి 2 గంటల తర్వాత ఆరంభమైన దానిని ఏ సైరన్, ఎంత సైరన్ కొట్టాలి వాళ్ళ లేపాలంటే? వాళ్ళు లేచేసరికి ఇళ్లల్లో ఉన్న వాళ్ళ ఇళ్లల్లో పడిపోయారు, రోడ్ల మీదకి వచ్చిన వారు రోడ్ల మీద పడిపోయారు, చెట్లు ఎండిపోయాయి, డ్యాములో నీరు పాడైపోయింది, విశాఖపట్నం తాగే వాటర్. సైరన్ ప్రమాద హెచ్చరిక. బూర ప్రకటన గ్రంథంలో చెప్పింది అది. బూరలు, బూరలు అంటవే హెచ్చరిక ధ్వని, యుద్ధ ధ్వని. భూమి ధ్వనులు వింటున్నారు. ధ్వనులు ఎందుకు వస్తున్నాయో శాస్త్రవేత్తలకు తెలీదు. ధ్వనులు ఎందుకు వస్తున్నాయో ఇంకా పరిశోధనలో ఉన్నారు. గత 38 ఏళ్ళగా ధ్వనులు వస్తున్నాయంటే తిరుగుతున్నాయి కదా, ధ్వనులు వస్తున్నాయి, మేము ధ్వనులను కనిపెట్టామంటున్నారు పిచ్చి వాళ్ళారా. ప్రకృతి ప్రలాపిస్తుంది. యిర్మీయా గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. యిర్మీయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను? భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలె. ఇది దుఃఖమా? భూమిక ఎందుకు? నువ్వేరా ఫూల్, నువ్వేరా ఇడియట్. దౌర్భాగ్య పనులు, మర్డర్లు, దందాలు, దోపిడీలు, చరచడాలు, ఇవన్నీ ఎవరు నేర్పించారు నీకు? ఇవన్నీ పిల్లలు తీసుకొని సముద్ర తీరానికి వెళ్ళి, పిక్నిక్లు పేరతో వనాలకు వెళ్ళి, చెట్ల కింద కూర్చొని ఆనందంగా వంటకాలు చేసుకుని తినే ఆనందపరిచే కాలంలో గాలి ఎంత నిర్మలంగా, ఎంత పరిశుద్ధంగా ఉండేది. ఈరోజు నువ్వు ఇల్లు దాటి బయటికి వెళ్తే చస్తావు. అమితాబ్ బచ్చన్కి కరోనా, అమితాబ్ బచ్చన్ కొడుక్కి కరోనా, అమితాబ్ బచ్చన్ కోడలకి కరోనా, అమితాబ్ బచ్చన్ మనవడు మనవరాలకు కరోనా. ఎవరెక్కువ కాదు దానికి, ఎవ్వరు. ఎందుకు ఈ కరోనా ఎందుకు రెచ్చిపోతుంది? భూమి భారం అయింది. మీ కొరకు ఎన్నాళ్ళు భూమి దుఃఖింపవలెను? దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవాలి? అతడు మన అంతం చూడడు. దేవుణ్ణి మనం నమ్మినా నమ్మకపోయినా, దేవుడు అనేవాడు ఉన్నా ఒకవేళ లేకపోయినా, వై డోంట్ కేర్, మన అంతము చూడడు అని దుష్టులు చెప్పుకొని, దుష్టులు 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 దుష్టులు, ఇడియట్స్, ఫూల్స్, డర్టీ ఫెలోస్, దుష్టులు చెప్పుకొని చుండగా దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులు పక్షులు సమసిపోవుచున్నవి నాశనమైపోతున్నాయి. అందుకే జంతువు కంటే ఆంత్రాక్స్, పక్షులకైతే బర్డ్ ఫ్లూ. ఎందుకు ఈ వైరస్లన్నీ? నువ్వు తిని మదించి పెరిగి ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతకటానికి కాదు, నువ్వు కమ్మటి ఆహారాన్ని భోజించి నమ్మకముగా తండ్రిలో జీవించి దేవుడు అప్పగించిన ప్రతి మంచి పనికి ఒక యోసేపు జీవితం నీకు ఆదర్శవంతమైతే
ఈరోజు ప్రపంచం ఈ భయంకరమైన స్థితిలో ఉండేది కాదు. ప్రకృతిలో ఈ రణగొణు ధ్వనులు, గ్రహాలలో రణగొణు ధ్వనులు, నక్షత్ర మండలాలలో రణగొణు ధ్వనులు, అది వినబడితే చస్తావు. ఎందుకు దుఃఖించాలి నేల? భూమాతకు బరువు కాదా నీవు? దేవుని పిల్లలారా, మీకోసమే రా దేవుడు ఇంకా ఈ ప్రకృతిని ఇలా కాపాడుతున్నాడు. నా పిల్లలకు చెప్తున్నాను, ఇది డర్టీ ఫెలోషిప్ కాదు, ఇల్లీగల్ పీపుల్కి కాదు, క్రూరులకు కాదు, దొంగలు దోపిడీ వాళ్ళకు కాదు, నరహంతకు రేపిస్టులకు కాదు. ఇది నా పిల్లలకు, మాకు చెబుతున్నాడు మా దేవుడు, మా తండ్రి, సార్వత్రిక దేవుని సంఘం, ప్రపంచ క్రీస్తు సామ్రాజ్యానికి రాజు క్రీస్తు. ఆ రాజుని గురించి చెబితే పేడ నీళ్లు జల్లుతున్నావు, ఆ రాజుని గురించి చెబితే నీకు పర్మిషన్ ఉందని అడుగుతున్నావు. ఎన్ని గుండెలురా మీకు, ఎన్ని గుండెలురా మీకు, తప్పు చేశారు ఇంకా మా వలనే కాపాడబడుతున్నారు. మర్చిపోకండి, మా నీడ ఉన్నంత కాలం మా నీడన బ్రతుకుతున్నారు మీరంతా, లేకపోతే గుట్టలు గుట్టలుగా గుట్టలు గుట్టలుగా లేచిపోతారు. ఎవ్వడు కాపాడలేడు. బైబిల్లో ఉన్నవన్నీ సైంటిఫిక్ వర్సెస్, అవన్నీ నీ ఏమనుకుంటున్నావు నువ్వు? విదేశీ మతం అనుకుంటున్నావా? మత గ్రంథం అనే పేరు పెట్టావా? దమ్మున్న మగాడు ఎవడు నాకంటే ముందు పుట్టలేక బతికిపోయారా మీరంతా? దమ్మున్న మహాజ్ఞాని మగాడు నాకు ముందు పుట్టుంటే అప్పటి నుంచే మారేవారు మీరు. అలాంటి వాడు పుట్టక అజ్ఞానులు, అవివేకులు, నాస్తికులు మీకు కొమ్ములు వచ్చాయి. ఇప్పుడు ఎవడు కనబడ్డా? ఎవడు కనబడ్డా? నీ శాస్త్రాన్ని తగలెట్టుకోవాలి బైబుల్ దగ్గర, నీ శాస్త్రాన్ని తగలబెట్టాలి బైబుల్ దగ్గర. శాస్త్రవేత్తలు నా కాళ్ళ కింద ఎలగమట్టాను. మహాజ్ఞాన గని, మీ పాపాల వల్లే ప్రకృతి శపించబడింది, మీ పాపాల వల్లనే ప్రకృతిలో నరసంహారం ఆరంభమైంది, మార్ప రాదు, చెప్పినా వినవు, చస్తావు చస్తావు, చావటానికైనా సిద్ధం, మనసు మార్చుకోవటానికి ఇష్టపడవు. అది నీ కఠిన హృదయం, నీ పాషాణ హృదయం, నీది మాంసపు గుండె కాదురా, రాతి గుండె. నీ డబ్బు, నీ శాస్త్రం, నీ ఎదుగుదల, నీ పదవి, నీ అధికారం, నీ రౌడీజం మిమ్మల్ని కాపాడవు. కుక్క చావు చచ్చిపోతారు అందరూ, కుక్క చావు అంటారు దీన్ని. మాకు మా దేవుడు మమ్మను కాపాడుతూ మా చుట్టుప్రక్క ఉన్న మిమ్మల్ని అందరినీ కాపాడుతున్నాడు. ప్రపంచానికి పాపాలు నేర్పిన పాఠాలే, పాపాల బడులేని సినిమా హాళ్లలో ఆడుతున్న సినిమాలు, బూతులు నేర్పే పాఠశాలలవి. బూతులను తీసే నిర్మాతలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్స్, నటులు, మీరందరూ ప్రపంచాన్ని పాడు చేసే సినిమాలే తీస్తున్నారు. విడిచిపెట్టడు, అది బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా, హాలీవుడ్ అయినా, ఏ వుడ్ అయినా, అరణ్యాలకు, వుడ్లాండ్స్కి పరిగెట్టాలి మీరు. కేంద్ర సంవత్సరం అంతా అమెరికాలో హాలీవుడ్ నటుల్ని వేసుకున్నాడు దేవుడు. వాళ్ళున్న నివాసాలను తగలబెట్టాడు. కాలిఫోర్నియా పారిపోయారు.
యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం 18వ వచనం యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం మరలా 4వ అధ్యాయం 18వ వచనం పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు 18వ వచనం నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదికి రప్పించాను నీ చెడుతనమే దీనికి కారణం రా బిడ్డ, ఇది చేదుగా ఉంది కదా నీ హృదయమునంటుచున్నది కదా ఇండియాలో బాలీవుడ్ ఒక సెన్సేషనల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. బొంబాయిలో ఉన్న వాళ్ళ బంగళాలో వాళ్ళ విలాస మందిరాలు విడిచిపెట్టి ఫామ్ హౌసులకు పారిపోతున్నారట. గాల్లో వచ్చేస్తుంది. అమితాబ్ది చాలా పెద్దళ్ళు, చాలామంది ఉన్నారు బాలీవుడ్ నటులు, ఎక్కడికి పారిపోతున్నారు? కరోనాకు భయపడి ఎక్కడికి పారిపోతున్నారు? ఫామ్ హౌసెస్కి, పట్టణానికి దూరంలో పచ్చని అరణ్యాలలో కట్టుకుంటారు అక్కడ. ఎందుకు నాయన అక్కడికి పారిపోతున్నావో, ఎందుకు పారిపోతున్నావో తెలుసా? చదువు మమ్మల్ని 4వ అధ్యాయం 7వ వచనం మరియు 18వ వచనం. యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు నీ దేశము నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసాన్ని విడిచి ఉన్నాడు నీ పట్టణములు పాడై నిర్జనము జనములేనిదిగా మారిపోతుంది బొంబాయి. 18వ వచనం నీ ప్రవర్తన నీ క్రియలు వీటిని నీ మీదికి రప్పించాయి తెలుసుకుంటావా? ఎప్పుడైనా భూతు పాటలు కట్టడం కాదురా, భూతు డ్యాన్సులు వేయించడం కాదురా, భూతు డైలాగులు చెప్పించడం కాదురా, వందల కోట్లు జనాన్ని పాడు చేసి దండుకోవటం కాదు. ఫిల్మ్ ఇండస్ట్రీ శపించాను దాన్ని 6 ఏళ్ల క్రితం. ఇది ఒక ఇండస్ట్రీ, జనాన్ని చెడిపేది ఒక ఇండస్ట్రీ, జనాన్ని బ్రతకుండగా ప్రాణాలు తీసే ఎల్జీ పాలిమర్స్ అదొక ఇండస్ట్రీ. ప్రతి ఇండస్ట్రీలు జనాన్ని చంపడానికే ఉన్నాయా? జనానికి అన్నం పెట్టండి, జనాన్ని బాగా చూడండి, జనాన్ని భద్రపరచండి, జనానికి మంచి నేర్పించండి. ఒక యోసేపు జీవితం ఆదర్శం కావాలి. తన అన్నలు, తన తమ్ముడు, తన తల్లిదండ్రులు, తన వారు కాపాడబడాలి అని. కనాను దేశం నింపేది ఇస్రాయేలీలే కదా ఆ రోజు యోసేపు కాలానికి. నీ సంతానము నుండి భూలోకములో ఉన్న సంతానములన్నిటినీ ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా అబ్రహాముకు దేవుడిచ్చిన మాట, ఇస్సాకు యాకోబులకు. ఆ జనాన్ని దేవుని సంకల్పం చొప్పున ఇస్రాయేలీలను కాపాడడానికి యోసేపు దేవుని సంకల్పంలో ఒక సారథి అయ్యాడు. ఎందుకు అనుభవిస్తున్నారు ఇవన్నీ? ఎందుకు భూమి తల్లడిల్లిపోతుంది? ఏము భూమి తూగుతుంది? ఎందుకు ప్రకృతి ప్రలాపిస్తుంది? ఎందుకు ప్రకృతి కన్నెర్ర చేస్తుంది? మాటలు మాత్రం మాట్లాడతావు, ఎందుకు కన్నెర్ర చేసిందో చెప్పవు. ఇలా మనుషులు పాపాలను దాచిపెట్టి వాళ్ళ ముఖం మీద చెప్పకుండా ఎంతకాలం దాస్తావో, దాచి నువ్వు చేస్తావో, చేసే వాళ్ళు చేస్తారో చెప్పాలి.
ట్రాఫిక్ రూల్స్ ఎందుకు చెప్తున్నారు పోలీసు వారు? కరోనా రాకుండా ఉండాలంటే సమాజంగా మీరు ఏం చేయాలో షరతులు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎందుకు తెలియజేస్తుంది ప్రభుత్వం మిమ్మల్ని కాపాడాలని? కానీ మీ పాపాల నుండి మిమ్మల్ని కాపాడటానికి ఎవరు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం లేదు, వాళ్ళకి బోధించటం లేదు, వాళ్ళకి చెప్పటం లేదు. వాటిని ప్రోత్సహిస్తున్నారు, ఈ బూత్ సినిమాని ప్రోత్సహిస్తున్నారు, బూత్ పాటలను ప్రోత్సహిస్తున్నారు, బూత్ డైలాగులు ప్రోత్సహిస్తున్నారు, బూతే బూత్ సినిమాలన్నీ ఆపేయండి, ఆపేయండి. ఏస్కేలు 33:7 ఏస్కేలు గ్రంథం 33:7 నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించాను, కనుక నీవు నా నోటి మాటలు ఎంత కఠినంగా ఉన్నా, ఏ విధంగా మాట్లాడానో ఆ మాటలు విని నాకు ప్రతిగా వారిని హెచ్చరించు. అది ఇండియా అయినా హెచ్చరించు, అది అమెరికా అయినా హెచ్చరించు, అది రష్యా అయినా హెచ్చరించు, చైనా అయినా హెచ్చరించు. చెప్పాలి, తప్పులు చెప్పాలి, తప్పు జరిగినప్పుడు తప్పులు జరగకూడదని ఆపాలి. చెప్పకపోతే సర్వనాశనం తప్పదు అందరికీ. అదే పిడి సుందర్రావు ధ్వని, పాలిషులు కొట్టే ధ్వని కాదు ఇది, సొమ్ము చేసుకునే ధ్వని కాదు ఇది, మీ బ్రతుకులు మార్చే ధ్వని, మీ చావు మీ దగ్గరకు రాకుండా కాపాడే ధ్వని, చస్తే నరకానికి పోకుండా నిత్యము దేవుని యొద్దకు వెళ్ళే ధ్వని. ఖబర్దార్, అసేపు ఎంత ఆలోచించాడండి ఆ తరాలలో ఆ పిల్లలు అంత జాగ్రత్త వహించబట్టే ఇప్పటి వరకు నాశనానికి వెళ్ళే యూదులు ఇంకా బతికి బట్టగట్టగలుగుతున్నారు. అలాంటి వాళ్ళని శపించి సర్వనాశనం చేశాడు దేవుడు. దేవుడు చెప్పమన్న మాటలు చెప్పకపోతే మాకు దెబ్బ వేస్తాడు దేవుడు, మమ్మల్ని శిక్షిస్తాడు దేవుడు. మీకు పాలిష్ కొట్టడానికి కాదు మేము ఉన్నది, ఈ సమాజానికి పాలిష్ కొట్టేవాళ్ళం కాదు, ఈ సమాజం దగ్గర వాగ్దానాలు చేసేవాళ్ళం కాదు, ఈ ప్రజల దగ్గర పదవులు నాశపడేవాళ్ళం కాదు. పాపాలు మాని మిమ్మల్ని సృష్టించిన దేవునికి తలదించి మీరు ఉత్తములుగా మారాలి. నవసమాజమని పనికిరాని లెక్చర్లు ఇచ్చి వేదికలెక్కి మైకుల ముందు మాట్లాడడం కాదు, నీ జీవితంలో చేసి చూపించు. నవసమాజాన్ని చేసి చూపిస్తున్నాం, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నాం. అది నా పిల్లలు నేను చేసే మహాకార్యక్రమం. దేనికి భయపడని వారము, ప్రపంచంలో దేనికి భయపడని వారము, దేవునికి మాత్రమే తల దించి లోబడేవాళ్ళం. మా చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడగలం, వాళ్ళు స్వీకరించగలిగితే, వారు వినగలిగితే. యోసేపు తన కుటుంబం గురించి ఆలోచించాడు, మేము మీ గురించి ఆలోచిస్తున్నాం, ఈ సమాజం గురించి, అమెరికా గురించి ఆలోచించాం, రష్యా గురించి ఆలోచించాం, ఆస్ట్రేలియా, ప్రపంచంలో ఉన్న యూరప్ దేశాలన్నిటి గురించి ఆలోచించాం, ప్రపంచ దేశాలన్నిటికీ లెటర్లు పంపాం. కరోనా మహమ్మారి వచ్చింది, ఖబర్దార్, 200 దేశాలకు తెలియచేసిన పట్టించుకోకుండా చస్తున్నారే తప్ప బతికి బట్ట కట్టడానికి ఎవ్వడికీ మెలకువ రాలేదు. కరోనా ఏం చేస్తుందని ఒకడు ఇరగబడ్డాడు, ఆఫ్టర్ ఆల్ కరోనా దానికి భయపడడం ఏంటని మరొకరు అన్నారు. ఇలా ప్రపంచ దేశాల ప్రజలు వాళ్ళని పాలిస్తున్న భయంకర నాయకులు నానా దుర్భాషలాడారు. దేవుడు లేడా, దేవుడు కాపాడలేడా అని ఒకడు ప్రశ్నిస్తాడు, నువ్వు చేసిన పాపాలకు నేను కాపాడడం ఏంటరా నీచ. రోగం వస్తే హాస్పిటల్కి పరిగెత్తి ఏడుస్తావే, హాస్పిటల్ గేటు ముఖద్వారాల దగ్గర కూర్చొని కాపాడండి అని అరుస్తున్నావే, ఎందుకు నీకు బాధ, ఎందుకు నీకు బాధ?
బరువైన హృదయంతో బాధపడుతూ ప్రశ్నిస్తున్నాను, చెబుతున్నాను మీకు, మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకుంటున్నారు. విడిచిపెట్టండి మీ దుర్మార్గపు క్రియలు, విడిచిపెట్టండి మీ మోసపూరితమైన మాటలు, విడిచిపెట్టండి మీ దందాలు, విడిచిపెట్టండి మీ దోపిడీలు, విడిచిపెట్టండి. అమాయక జనానికి మంచిని నేర్పించండి, మీకు చేత కాదా? మమ్మల్ని పిలవండి, నేర్పిస్తాం. మమ్మల్ని పిలిచి మీ వాళ్ళని కూర్చోబెట్టండి, నేర్పిస్తాం. మేమెందుకు ఇంత ఆనందంగా ఉన్నాం? మీరెందుకు అలా అలమటించిపోతున్నారు, పరుగులు తీస్తున్నారు, పారిపోతున్నారు, ఇళ్ళు వదులుతున్నారు? ఇది దేవుని మాట, హెచ్చరిక. విన్నారా? బాగుపడతారు. వినరా? మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు. గాడ్ బ్లెస్ యూ.